అన్న నమస్కారం అన్న. వస్తున్నాను మీ ఇష్టాన్ని తిరగడం కుదరదు. ఎమ్మెల్యే కదా మేము నమ్ముకోవడం ఉన్నది. పొద్దున్నే తాగకపోతే మాకు ఏం పని చేయమన్నా. ఏంటో వాళ్ళని పట్టించుకోక నన్ను పంజుడు ఉన్నాయా. ఈ వైన్ షాప్ తో పెద్ద గోల్ అయిపోయింది. అదిగో పరమేశ్వరం వచ్చేసాడు. షాప్ని బార్ని వెంటనే మూస్తారా లేదా తగలబెట్టుకునే మూయించాలా? ఇదిగోరా తీసుకో తగలెట్టుకొని చావు. ఎంతమంది సచ్చినా ఈ దేశంలో మందులు నిషేధించలేరు. పోండిరా పోయి బుద్ధిగా చదువుకోండి పోండి. అన్నా ఈ కాలేజీ కుర్రోళ్ళు తగ్గేలకు లేరు. నాలుగు తగిలిస్తేనే దారిలోకి వస్తారు. మనోళ్ళు రమ్మనిగా. రే మనోళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు. పోలీసులు మన దగ్గర డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు. మనం కొడితే కేసు గొడవ, వాడు కొడితే లా అండ్ ఆర్డర్. వదిలేరా చూసుకుందాం. చెప్పు పరమేష్. ఏంటి సార్ మళ్ళీ కాలేజీ కూరాళ్ళు? ఫోన్ పెట్టి నేను చూసుకుంటాను. ఈరోజు ఆదివారం, 4:30 రావు కాలం. ఉదయాన్నే ఫోన్ రింగ్ అవుతోంది. అయ్యో 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఏ రామదాస్. సార్ పరమేశ్ బార్లో కాలేజ్ స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారట. అక్కడికి వెళ్ళి ఏంటో విచారించి నాకు వెంటనే ఫోన్ చేయి. నమస్తే పరమేష్. ఏంటయ్యా ఇది గుంపు? ఉండు మాట్లాడతాను. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఒక్క సెకండ్ ఆగండి అయ్యా, ఒక్క సెకండ్ ఆగమంటున్నాను కదా, ప్రశాంతంగా ఉండండి విద్యార్థులారా. సార్ ఇన్స్పెక్టర్ ఎవరైనా ఉంటే రమ్మనండి. అబ్బాయ్ నాది కాకియే ఆయనది కాకియే. షోల్డర్ కి స్టార్ ఉన్న కాకిని రమ్మనండి. ఏంటయ్యా? సార్ ఇక్కడ గొడవ చాలా పెద్దదవుతోంది సార్. బార్లో ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ బాగా కోపంగా ఉన్నారు సార్. ఎవరంటున్నావు? సార్ ఇక్కడున్న తాగుబోతుల గురించి అంటున్నాను. అంతకంటే కాలేజ్ స్టూడెంట్స్ కోపంగా ఉన్నారు సార్. మా అమ్మాయికి కారు కొట్టడానికి వచ్చానయ్యా. బార్ డబ్బుతో కారా? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఒకరున్నారు సార్. ఎవరది? యూత్ కి యూత్ మాటలతోనే లైన్ లో పెడతారు సార్. రామదాస్ నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టకు. కొత్తగా వచ్చిన క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ సార్. ఏమయ్యా వాళ్ళు డ్యూటీలో చేరే 4 రోజులు అవుతోంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడా? తప్పకుండా సార్. సరే వెంటనే వెళ్ళి చూడమను. అందరూ కొంచెం ఓర్పుగా ఉండండి, మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయానికి వద్దాం. ఇన్నాళ్ళు ఓర్పుగానే ఉన్నాం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నందువల్ల ఈ రోజు మేము పోరాడుతున్నాం. కొన్ని విషయాలు పోరాడితేనే సాల్వ్ అవుతాయంటే పోరాడాల్సిందే, నేను కాదన్నా. కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోరాడాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఆదివారం నాడు ఇలా పోరాడుతున్నాం. మీ సమస్య ఏంటి? సార్ మా కాలేజ్ పక్కనున్న ఈ వైన్ షాప్ ని వేరే చోటుకి మార్చాలి సార్. తాగుబోతులు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసి కమెంట్స్ కొట్టడం మేము సహించాం. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం, ఏం జరగలేదు. ఈ రోజు ఏదో తేలితే గానీ ఇక్కడ నుంచి వెళ్ళాం సార్. మేము తగలెట్టుకుంటేనే మీరు నిర్ణయం తీసుకుంటారంటే దానికి రెడీగా ఉన్నాం. ఎవర్రా ఎవర్రా తగలబెట్టుకుంటానని చెప్పింది? నేనే సార్. నువ్వా? నువ్వా రా. తగలబెట్టుకోవాల్సింది నిన్ను కాదు, ఈ బార్ ని షాప్ ని. వెరీ నైస్. అదే సార్ చెప్తున్నారు కదా, ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి. అందరికీ అర్థమైందిగా, వెళ్ళండి వెళ్ళి చదువుకోండి అయ్యా. చదువుకోమన్నా.
నువ్వు పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నావా లేక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసావా? కాలేజ్ స్టూడెంట్స్ అందరు కలిసి బార్ని ధ్వంసం చేశారు. నువ్వు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళావా? నలుగురిని పట్టుకుని ఉతుకుంటే అక్కడ ఎవ్వడం మిగలకుండా పారిపోయేవాళ్ళు. లాఠీ చార్జ్ చేయగానే పారిపోవడానికి ఆ గుంపు 250 రూపాయలకి క్వార్టర్కి బిర్యానీకి రాజకీయ నాయకులు పోగు చేసే గుంపు కాదు సార్. స్టూడెంట్స్ వాళ్ళు పారిపోరు సార్. వాళ్ళు పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సెలవు రోజు పోరాటం చేశారు సార్. వాళ్ళలో ఫ్యూచర్ ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు, అంతెందుకు మన రాష్ట్రానికి కాబోయే మంత్రి కూడా ఉండొచ్చు. స్టూడెంట్స్ చేసిన తప్పు తగలెట్టుకుని చావంటారా వదిలేయాల్సింది. చట్ట ప్రకారం ఆత్మాహుతి తప్పు, అందుకే అడ్డుకున్నాను. కొత్త యూనిఫామ్ కదా, ఎవరో ఏంటో తెలియకుండా ఓవర్గా రెచ్చిపోతున్నాడు. ఫ్లవరింగ్ బ్లూమ్ పాయింట్ పడ్డాడు చూసావా? ఇప్పుడే ఉంటావరా? ఉండు నాన్న, వాడు మాట్లాడినట్లేదు, నువ్వు వినట్లేదు, ఏమంటాడో చూద్దాం. రే సుభాష్, ఎవరు కరెక్టో నువ్వే చెప్పరా. ఆల్రెడీ అక్కడ 4 తెలివైన వాళ్ళు, ఇక్కడ మీరిద్దరూ ఉన్నారుగా. మీరే ఈ దేశానికి మంచేదో చెడేదో డిసైడ్ చేయండి. బాబా హాయ్. బంగారం ఎలా ఉంది? సూపర్. అనుతల్లి ఏమంది రా నీకు? మ్యూజిక్ టీచర్ క్లాసుకి రావద్దు అని చెప్పారు. ఏ 3 డేస్ నుంచి నేను వెళ్ళలేదు. ఎందుకురా? వెళ్ళాలనిపించలేదు, వెళ్ళలేదు. నా చిట్టి తల్లిరా నువ్వు. నువ్వు ఇలా అంటున్నావు, మిస్ గెట్ అవుట్ అని నన్ను బయటికి వెళ్ళిపోమంది. నేనున్నాను కదా, రేపే మ్యూజిక్ క్లాస్ కి వెళ్తున్నావు, టీచర్ ని కలుస్తున్నావు, పాడుతున్నావు. నెయ్యి వాసన అదిరిపోతుంది. అవునరా, ఒకే ఇల్లు ఒకే కుటుంబం, కానీ ఎంత పార్షియాలిటీ చూసావా? పిల్లలు మీరు ఒకటా? 6 అడుగులు 80 కిలోలు. వాడికి పిల్లాడా? అవునరా, పెళ్లి అనే స్టేటస్ వచ్చేంత వరకు వాడు ఇంట్లో ఒక పిల్లాడే. ఊరికే వాక్కమ్మా, పెళ్లి కూడా ఒక స్టేటస్ అనా? ఎస్ బ్రో, ఇప్పుడు మనం బాగా సంపాదించి ఇల్లు కట్టి కార్ కొనుక్కుంటే అదొక స్టేటస్. మనం బాగా చదువుకొని డిగ్రీ సంపాదించి మన పేరు పక్కన దాన్ని పెట్టుకుంటే అదొక స్టేటస్. ఇవన్నీ మన సొంతం. తాళి కట్టి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మనం తనకి సొంతం. అప్పుడు చిన్నపిల్లలా ఉండలేం కదా. లాజిక్ కదిరిందిరా, మన అనిత చాలా అదృష్టవంతురాలు. ఏ, నువ్వు అదృష్టవంతురాలు కాదా? ఎవరు, నేనా? నా దగ్గరున్న నగలన్నీ మీకు ఇచ్చాను. నువ్వు తాకట్టు పెట్టావు. నేను ఇచ్చాను. నువ్వు తాకట్టు పెట్టావు. ఇవాళ నువ్వు అనూష, నువ్వు వినూష, ఓకే? ఓకే. Yes? Good morning, teacher. This girl actually... ఇలా చూడండి, తనని మళ్ళీ క్లాస్ లో జాయిన్ చేసే ఉద్దేశం ఉంటే మర్చిపోండి. బట్ వాట్ ఎ రూట్ గర్ల్, నువ్వెందుకు మ్యూజిక్ క్లాస్ కి రాలేదని అడిగితే రావాలనిపించలేదు అందుకే రాలేదని పవర్ గా సమాధానం చెప్తోంది. అయ్యో టీచర్, యు ఆర్ టోటలీ మిస్టేకన్. అలా రూట్ గా సమాధానం చెప్పింది తను కాదు, తన సిస్టర్ అనూష. ఎవరు? అదిగో అది చూడండి. ఓ, ట్విన్సా? ఐ సీ. అవును, నువ్వు మీ అక్కలాగా రూట్ గర్ల్ కాదు కదా. నో నో మామ్, ఐ యామ్ ఎ గుడ్ గర్ల్. వెరీ గుడ్ గర్ల్. బాబా బ్యాడ్ బాయ్. తాతయ్యకి మాత్రం చెప్పకూడదు, ఓకే? ఓకే. ఎవరు చూడనా సార్? ఆల్కహాల్ కాలింగ్ అని వస్తుంది సార్. పర్లేదు, కచ్చేయనా, నేను తర్వాత మాట్లాడుకుంటా. ఆల్కహాల్ సేవ్ చేశారేంటి సార్? మీకు ఆల్కహాల్ కి అస్సలు సెట్ అవ్వదు కదా. ఏం లేదన్నా, అందరూ ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతారు కదా. నేను ఎవరికి అడిక్ట్ అయ్యానో వాళ్ల పేరు ఆల్కహాల్ సేవ్ చేసి పెట్టాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అవునా సార్? అయితే పక్క కాపండి, మాట్లాడి వెళ్దాం, మళ్ళీ కాల్ చేస్తారేమో. తను అలా చేయదన్నా. ఒకవేళ తను కాల్ చేసినప్పుడు నేను తీయలేదంటే నేను మళ్ళీ కాల్ చేసేంత వరకు తను నన్ను డిస్టర్బ్ చేయదు. ఒక అండర్స్టాండింగ్. పర్వాలేదు సార్, అదే నా పెళ్ళాం అయితే ఒక్కసారి ఫోన్ చేసి నేను తీలేదు అనుకోండి, ఎందుకు ఫోన్ తీలేదని అడగడం కోసమే 5 సార్లు చేసి దొబ్బేస్తుంది సార్. సార్. ఏంటి సుభాష్, నిన్న నేను లేనప్పుడు పరమేష్ బార్నే నువ్వు లేపేసినట్టున్నావు. ఊరుకొనుంటే స్టూడెంట్స్ పరమేష్ నే లేపేసేవాళ్ళు సార్. రండి సార్. ఏంటి విషయం?
సార్ మా బ్రౌనీ కనిపించడం లేదు. బ్రౌనీ ఎవరు? చౌచౌ అనే కాస్ట్లీ బ్రీడ్ సార్. సరే మేమేం చేయాలి? దాన్ని మనుషుల్ని పెట్టి కిడ్నాప్ చేయించుంటారని మా మేడం అనుమానిస్తున్నారు. మా లాయర్ కూడా కంప్లైంట్ రాసిచ్చారు సార్. ఓకే, మేము కుక్కల్లా తిరిగి మీ కుక్కను కనిపెట్టిస్తాం, బయలుదేరండి. అది కాదు సార్, అది మిస్ అయ్యి ఒక రాత్రి అవుతుంది, అది వేరే జాతి కుక్కతోటి కలిసిపోతుంది. కుక్కల్లో కూడా జాతులు కలవకూడదనే మీ ఉద్దేశం? నిజమైన ఇండియన్ మీరే సార్, మీకు ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. మీరు బయలుదేరండి సార్, మీకు దండం.